అదో ప్రభుత్వ పాఠశాల. 5 తరగతులకు అక్కడ బోధన జరుగుతోంది. దీన్ని బట్టి ఆ పాఠశాలలో ఎంతమంది టీచర్లు ఉండాలి, ఎన్ని క్లాస్ రూమ్లు ఉండాలో ఒకసారి ఆలోచించండి. కనీసం 3 టీచర్లు, 5 గదులు ఉండాలి కదా. కానీ అక్కడివేమీ లేవు. ఒకే ఒక ఉపాధ్యాయుడు తప్ప మెదక్ జిల్లాలో ఆ పాఠశాల పరిస్థితిని మీరే ఒకసారి స్వయంగా చూడండి. దేశంలో నిరక్షరాస్యత లేకుండా చేసి అందరినీ అక్షరాస్యులను చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. అయితే ఈ పాఠశాలను చూసిన వారికి ఆ పథకాలు దేనికి వర్తించవని అనిపించకుండా ఉండదు. ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గదితో పాఠశాల పనిచేస్తుంది. అందుకే ఎవరికైనా ఈ అనుమానం వస్తుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 80 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 1 నుంచి 5 తరగతి వరకు ఇక్కడ చదువు చెప్తారు. కానీ వీరందరికీ కలిపి ఒకే గది, ఒకరే టీచర్. ఉన్న ఈ ఒక్క గది కూడా ఎప్పుడు కూలుతుందో తెలియదు. దీంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పాఠాలు చెప్పడం ఇబ్బందికరంగా ఉందని ఉపాధ్యాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఒక్కరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 5 తరగతులు ఉన్నాయి, 80 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాబట్టి ఒక్కరికి కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ తరగతి గది ఒకటే ఉంది కాబట్టి తరగతి గదిలో మాకు వర్షం రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కో రోజు అయితే పాఠశాలలో చిన్నపిల్లలకు ఇంటికి వదిలివేయడం జరుగుతుంది. ఎవరైనా సహాయం చేయాలి ప్రభుత్వం నుంచి, టీచర్స్ ని పంపించాలి, మళ్ళా తరగతి గదులను తొందరగా కంప్లీట్ చేయాలి. ఈ పాఠశాల రహదారి పక్కనే ఉంది. దీనికి ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు పలుమార్లు వాహనాలకు తగిలి గాయపడిన సంఘటనలున్నాయి. స్కూలు పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి విష పురుగులు, పాములకు ఆవాసంగా మారింది. అప్పుడప్పుడు సర్పాలు దర్శనమిస్తుండటంతో పిల్లలు బెంబేలెత్తుతున్నారు. ఈ విషయాలపై ఎన్నో సార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు నూతన పాఠశాల నిర్మింపజేసి సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని వారు కోరుతున్నారు.